సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం నర్సింగ్ నార్సింగి సిఐ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం హరికృష్ణ గారు అసలు ఏం జరిగింది ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది ఏమని వచ్చింది నిన్న ఈవినింగ్ మాకు లావణ్య అనే ఉమెన్ రాజ్ తరుణ్ కి గా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పిటిషన్ ఇవ్వడం జరిగింది సో ఇండ్ సో వీళ్ళిద్దరు ఒక టెన్ ఇయర్స్ అబో రిలేషన్షిప్ లో ఉన్నట్టుగా ఆ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత రీసెంట్గా రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో ఈ అమ్మాయిని వదిలేసి వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నట్టుగా వీళ్ళిద్దరు కలిసి సినిమాలు చేస్తున్నట్టుగా తర్వాత వేరే వేరే సిటీస్ వేరే సిటీస్కి తిరుగుతున్నట్టుగా ఈమె నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా ఈమె రాజ్ తరుణ్తో ఉండాలనుకుంటున్నట్టుగా ఆయన ఈమెకు కావాలి అన్నట్టుగా ఈ అవతల అమ్మాయి ఎవరైతున్నారో ఆ అమ్మాయి కానీ కావచ్చు ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఈ లావణ్యని థ్రెటన్ చేస్తున్నారు అన్నట్టుగా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో మేము ఎంక్వైరీ కోసము పెట్టుకోవడం జరిగింది ఎంక్వైరీ చేస్తున్నాం ఏం జరిగింది ఏంటనేది దాంట్లో ఈమె ఎవరైతే లావణ్య ఉన్నారో ఆమె మాకు ఎవిడెన్స్ దానికి సంబంధించిన ఎవరు థ్రెడ్ చేస్తున్నారు త్రో ఫోనా లేకపోతే డైరెక్ట్గా వచ్చి థ్రెడ్ చేసినారా ఏంటి ఎవరు ఏంటి అని డీటెయిల్గా మాకు ఎవిడెన్స్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ముందుకెళ్తాం యాక్చువల్లీ అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసుకున్నాడు అని చెప్పేసి బయట సమాచారం అలాంటిది అలాంటి మాకు ఆమె ఇచ్చిన పిటిషన్లో అయితే రిలేషన్లో ఉన్నట్టుగా ఇచ్చింది అంత తప్ప మ్యారేజ్ చేసుకున్నట్టుగా లేదు ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నట్టుగా ఏదైనా ఎవిడెన్స్ ఉండడం కానీ ఏదైనా అట్లా ఉంటే చట్ట ప్రకారం ఏముందో అది ముందుకెళ్తాం

ఏ డేట్ రోజు అయింది కొత్త చట్టాలు అమలైన తర్వాత దానికంటే ముందా ఒకవేళ ముందైతే పాత చట్టాల ప్రకారం సెక్షన్స్ పెట్టుకుంటాం ఒకవేళ ఫస్ట్ ఫస్ట్ మిడ్ నైట్ తర్వాత అఫెన్స్ అయ్యి ఉంటే కొత్త చట్టాల ప్రకారం చేస్తాం మా దగ్గర ఎన్డిపిఎస్ యాక్ట్ కింద ఒకటి కేసు ఉంది మా దగ్గర నుంచే నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచే రిమాండ్ కూడా చేయడం జరిగింది యాజ్ పర్ ప్రొసీజర్ మేము దాని డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రిమాండ్ రిపోర్టు అన్నీ ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది నార్కోటిక్ అండ్ సైకోటాఫిక్ డ్రగ్స్ యాక్ట్ దాని కింద చేయడం జరిగింది ఫర్దర్ కోర్టు ముందు ఉంది కాబట్టి దా ఆమె పైన ఏ చర్య తీసుకోవాలన్నా కోర్టు పరిధిలో ఉంటుంది మేము స్టేట్మెంట్ ఒకటి రికార్డ్ చేసుకోవడము ఆమె ఎవిడెన్స్ ఏం సబ్మిట్ చేస్తుందో చూసి దాన్ని బట్టి మేము ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం స్టేషన్ అదే ఆమె ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి ఆయనకు ఆమె చేసిన అలిగేషన్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అని చూసి ఒకవేళ ఆమె చేసిన అలిగేషన్స్కి ఎవిడెన్స్ ఉంటే తప్పకుండా చట్ట ప్రకారం రాజ్ నోటీస్ ఇవ్వడమా పిలిపించడమా యాజ్ పర్ సెక్షన్స్ ఏమున్నా ఏంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అది ప్రాపర్గా చేస్తాం ఇప్పుడు ఆమె చెప్పింది నిజమైతే ఏమేమి సెక్షన్స్ ఆర్ట్ సిక్స్ రిటర్నింగ్ ఆమె రిలేషన్లో ఉంటుంది కాబట్టి రిలేషన్స్ ఉన్న దానికి పర్ పోలీస్ మేము ఏం చేయగలము ఏంది దాన్ని బట్టి చేస్తాం ఇప్పటివరకు మాట్లాడలేదు లేదు లేదు ఎందుకంటే మాకు ఎవిడెన్స్ లేని నేను ఎవరి రైట్ పర్సనల్ రైట్ని నేను డిస్టర్బ్ చేయడానికి లేదు కదా ఎస్ ఓకే లేదు లేదండి అంటే వీళ్ళకి తెలుసు వాళ్ళకి ఆమె లేదు లేదు ఆమె అంటే పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇవ్వడం తప్ప మిగతా అంతా మీ మీడియా వాళ్ళ ముందే చెప్తుంది తప్ప మా దగ్గరికి అయితే మళ్ళీ రాలేదు మాకు ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు 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 ఇస్తే మేము తప్పకుండా ప్రొసీడ్ అవుతాం అండి ఆమె పిలిపిస్తాము ఆమె పిలుస్తాము నోటీస్ ఇస్తాము నోటీస్ ఇచ్చి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్తాం యాజ్ పర్ ఏది ఉన్నా యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తామండి అంతే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి